ఫస్ట్ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా వెళదాం. లూకసువార్త 16:10 చదువుదాం. లూకసువార్త 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. చాలు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడు? నమ్మకంగా ఉంటాడు. ఒకవేళ మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువ విషయంలో కూడా ఎలా ఉంటాడు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి నమ్మకం, రెండు అన్యాయం. నమ్మకం, అన్యాయం. ఒకసారి చెప్పండి, నమ్మకం, అన్యాయం. అందరి పక్క వరకు చెప్పండి, నమ్మకం, అన్యాయం. నమ్మదగినది, న్యాయమైనది, అన్యాయమైనది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అసలు ఆ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి. ఒకసారి పక్క వరకు చెప్పండి, ఏం మాట్లాడుకుంటున్నాం? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పండి. వినడానికి వచ్చాం, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండడానికి వినడానికి వచ్చాం ఇక్కడికి, రైట్? చాలాసార్లు ఏం చెప్పామండి అని అంటే మర్చిపోతారు కదా. ఏదో చెప్పారండి, మంచి విషయం చెప్పారండి, అది రాసుకున్నానండి, పేపర్ మర్చిపోయానండి, అది బైబిల్లో పెట్టాను కనబట్టలేదండి, ఆ పుస్తకం దొరకలేదండి. కాబట్టి ఇప్పుడు పక్కవారైనా గుర్తు చేస్తారు మీకు. ఎందుకు? మిక్కిలి కొంచెంలో నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాం, రైట్? ఇప్పుడు మిక్కిలి కొంచెము అనే విషయాన్ని మనం వాడుక భాషలోకి వచ్చేద్దాం. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు, చిన్న విషయాలలో అపనమ్మకంగా లేక అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అపనమ్మకంగా ఉంటాడు. సో ఏ విషయాలలో, చిన్న విషయాలంటే ఏంటి, ఆ పెద్ద విషయాలంటే ఏంటి, న్యాయంగా ఉండడం అంటే ఏంటి, నమ్మకంగా ఉండడం అంటే ఏంటి, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుని ఎదుట నమ్మకత్వానికి మరొక నిదర్శనం, మరొక చక్కటి పదం ఏంటంటే నిజాయితీ. మన వాడుక భాషలో ఏమంటాం, హానెస్టీ ఆర్ నిజాయితీ, నమ్మకత్వం. ఈ మూడు ఒకేదానికి పర్యాయ పదాలు. సో ఈరోజు మన నిజాయితీని పరీక్షించుకుందాం, ఓకే? మన నమ్మకత్వాన్ని పరీక్షించుకుందాం, ఎలా ఉన్నాము అనే విషయం. సాధారణంగా బైబిల్ వాక్యాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రజలు కానీ, శిష్యులు కానివ్వండి, జన సమూహం కానివ్వండి, ఆయన ఉపదేశించిన ఉపన్యాసాలు కానివ్వండి, ఓవరాల్గా కవర్ అయినటువంటి విషయాలు 7 విషయాలు ఉన్నాయి. ఈ 7 విషయాలు ఏంటో చెప్తాను. మొదటిగా మన మాటలలో నమ్మకత్వం, ఫస్ట్ ఇష్యూ ఏంటది, మాటలు. ఒకసారి చెప్పండి, నేను మాటల్లో నమ్మకంగా ఉన్నానా, నేను మాటల దగ్గర నిజాయితీగా ఉన్నానా, ఇది మొదటి ప్రశ్న. రెండవది మనకి ఇవ్వబడిన వస్తువులు, ఆల్ ద ప్రాపర్టీస్. ఏ వస్తువు నీకు ఇచ్చినప్పటికీ, ఏ వస్తువు నువ్వు కలిగి ఉన్నప్పటికీ, ఏ వస్తువు నువ్వు హక్కుదారులు అయి ఉన్నప్పటికీ, ఏ వస్తువు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ, అక్కడ దేవుడు నమ్మకత్వాన్ని అడుగుతాడు. వస్తువుల విషయాలలో నమ్మకత్వం మొదటిది, మాటల విషయంలో రెండు, వస్తువుల విషయంలో మూడవది, ద రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల విషయంలో నమ్మకత్వం. బాధ్యతలు, నీకు ఇవ్వబడిన బాధ్యతల విషయంలో నమ్మకత్వాన్ని లెక్క చూస్తాడు. మొదటిది మాటలు, రెండు వస్తువులు, మూడు బాధ్యతలు. నాలుగవది నీకు ఇవ్వబడినటువంటి ధనం, మనీ లేక ఆర్థిక విషయాలు, డబ్బు లేక ఆర్థిక విషయాలు, మనీ. ఎవరికైనా ఏదైనా ఇస్తే ఆ డబ్బుల విషయంలో, దేవుడు ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో మాట్లాడతాడు. మళ్ళీ చెప్తున్నాడు, మొదటిది మాటలు, రెండు వస్తువులు, మూడు బాధ్యతలు, నాలుగు ధనము. ఐదవది నీకు ఇవ్వబడినటువంటి విధులు, డ్యూటీస్, విధులు. కొన్ని పనులు మనం చేయటానికి నిర్ణయించబడి ఉన్నాం కదా ప్రతి ఒక్కరూ, ఆ విధులు. ఏ పని అయితే నీవు పిలువబడ్డావో, ఏ పిలుపుతో నీవు ఉన్నావో, ఆ ప్రదేశంలో నువ్వు నమ్మకత్వంగా ఉండాలి. మొదటిది మాటలు, రెండు వస్తువులు, మూడు బాధ్యతలు, నాలుగు ధనము, ఐదు వీధులు. ఆరవది మనుషులు, నీకు ఇవ్వబడిన సంబంధాలు, వ్యక్తులు, ద హ్యూమన్ రిలేషన్స్, మనుషులు లేక వ్యక్తులు, వ్యక్తులతో మనకుండేటువంటి నమ్మకత్వాలు. మళ్ళీ చెప్పండి, మొదటిది మాటలు, రెండు వస్తువులు, మూడు బాధ్యతలు, నాలుగు
డబ్బు, ధనము, ఐదు వీధులు ఆర్ వ్యక్తులు, రైట్. ఆఖరిది దేవుడు, నెంబర్ సెవెన్ గాడ్, దేవునితో నమ్మకత్వం. మళ్ళీ చెప్పండి, వన్ రాసుకునే చూడకండి, డైరెక్ట్గా చెప్పండి. విన్నే వినటం ద్వారానే విశ్వాసం కలుగుద్దు, రాసుకోవడం ద్వారా కాదు. మాటలు, వస్తువులు, వెరీ గుడ్. ఒకసారి శభాసనండి, మీకు జ్ఞాపక శక్తి ఉంది, వినగలాలండి. దేవుని వాక్యం వినడానికి సిద్ధపడే కొద్దీ దేవుడు నీతో పనిచేస్తాడు. మీరేం చేస్తారంటే, ఇక్కడ వినడం మొదలేసి దేన్నో వినడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపు రెండు మూడు ఆలోచనల లోపలికి చేరిపోతుంటాయి. మన బ్రదర్ మన పక్కన ఉంటాడు కదా, అస్తమానికి డిస్టర్బ్ చేయడానికి ఎవరిని మ్రింగుదురా అని. సో వినండి, శ్రద్ధగా వింటూ రాసుకోవడం అలవాటు చేసుకోండి, రైట్, ఫైన్. మొదటి విషయానికి వచ్చేద్దాం. చిన్న విషయాలలో చెప్పండి, ఏ విషయంలో? మాటలు కదా, మొట్టమొదటిది ఏంటి? మాటలు. చాలా విషయాల్లో చిన్న చిన్న విషయాల దగ్గర నమ్మకంగా ఉండడం కంటే పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకంగా చాలా ఉంటాం, చాలా విషయాల్లో ఉంటాం. ఒక మాట చెప్తాను, విశాఖపట్నంలో ఉండేవారు బీచ్కి వెళ్ళారు ఎప్పుడన్నా? అదేం ప్రశ్న, ఎప్పుడు అక్కడే ఉంటాం అంటారా? ఉండేవాళ్ళు ఉన్నారులేండి. సో బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బీచ్లో నడిచారా ఎప్పుడైనా? పొడి నేలన, తడి నేలన కాదు, పొడి నేలన నడిచారా? ఇసుకలో పరిగెత్తారు ఎప్పుడన్నా? బాగా స్పీడ్గా పరిగెత్తారు కదా, లేదా? పొడి నేలలో, తడి నేల మీద బాగా స్పీడ్గా పరిగెత్తారా, లేక పొడి నేల మీద పరిగెత్తారా, లేక రోడ్డు మీద పరిగెత్తారా? రోడ్డు మీద బాగా పరిగెత్తారు. తడి దానిలో కొంచెం దిగింది, పొడి నేలలో పూర్తిగా దిగిపోయింది, ఇంకేమే, రైట్. మీరు ఎప్పుడైనా ఆవాలు, చోళ్ళు, కొర్రలు లాంటి పదార్థాలు కింద పడితే దాని మీద నడవడానికి ప్రయత్నం చేశారా? ఏమవుతారు? అనుభవలా? జారిపోతారు. లెగిస్తే ఏమవుతారు? లెగిస్తే మళ్ళీ పడిపోతారు. ఎంత ప్రయత్నం చేసినా నీకు నువ్వు పడిపోతావు, వెరీ గుడ్. ఋషికొండ వెళ్ళారు ఎప్పుడన్నా? రైట్. ఎప్పుడైనా మీరు కొండెక్కారా? చిన్న చిన్న గుట్టలు, కొంచెం కొంచెం పెద్ద పెద్ద కొండలు, అలా మెల్లిగా మెల్లిగా ఎక్కుతూ ఎక్కుతూ పైకి ఎక్కారా, లేదా? ట్రక్కింగ్ చిన్నగా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఉండేటప్పుడు ఎక్కేశారా, లేదా? రైట్. అంత పెద్ద కొండలు ఎక్కడానికి ట్రైనింగ్ తీసుకున్నారా? లేదే, ఓ చెట్టు కొమ్మ పట్టుకున్నారు, చిన్న రాయి పట్టుకున్నారు, కాలు పైకి ఎత్తారు, నెమ్మదిగా టీటు పట్టుకుని ఏం చేశారు? ఆ కొండ పైకి ఎక్కేశారు. కొండ పెద్దదా, ఆవాలు పెద్దవా? కొండే పెద్దది. అంత పెద్ద దాని మీదకి మీరు అంత సింపుల్గా ఎక్కేశారు కదా, అంత చిన్నటి మీద నిలబడలేరా? చిన్న ఆవాల మీద నిలబడలేరా? చిన్న వాటి మీద నడవలేరా? మీ సమాధానం ఏంటి? నడవగలరా, నడవలేరా? అంటే చిన్నటి మీద నడవడమే కష్టం, అంతకంటే సన్నగా ఉన్న ఇసుకలో నడవడం ఇంకా కష్టం. ఆత్మీయ జీవితంలో పెద్ద పెద్ద విషయాలలో మీరు చాలా బాగా నడుస్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాల్లో మాత్రం మీరు నమ్మకంగా ఉండరు, వెళ్ళరు, నిజాయితీగా ఉండరు. అది ఈరోజు యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ అంటున్నాడు. పెద్ద విషయాల్లో, చిన్న విషయాల్లో ఎప్పుడు కూడా ఒకే విషయం ఉంది నా దగ్గర, మీరు నమ్మకత్వంగా ఉన్నప్పుడే నేను నీకు ఇవ్వాలనుకున్న బహుమానాన్ని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. సరే, ఈ లోకంలో మీరు తప్పు చేశారనుకోండి, ఏదైనా తప్పు లేక చట్టానికి వ్యతిరేకమైన పని చేశారనుకోండి, ఓ పది మందిని చంపిన వాడికి ఆఖరికి ఏం శిక్ష వేస్తారండి లాయర్ గారు, చెప్పండి? ఉరిశిక్ష వేస్తారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం, సినిమాల్లో విని విని సెక్షన్లు మనకు కూడా వచ్చేసాయి, ఏం చేస్తారు? ఉరిశిక్ష, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, శిక్షలు. ఈ లోకంలో చట్టం ఒకటి ఉంది, అదేమీ ఫ్లెక్సిబుల్ కాదు. అధికారికి ఒక చట్టం, పనివాడికి ఒక చట్టం, లోకంలో ఉన్నవాడికి ఒక చట్టం, లేక డబ్బు నోడికి ఒక చట్టం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఒకే చట్టం, ఒకే ప్రజ. గమనించండి, దేవుని దగ్గర కూడా ఒకే చట్టం ఉంది, ఒకే నీతి ఉంది, ఒకే శిక్ష ఉంది, ఒకే పద్ధతి ఉంది. పాస్టర్ అని ఒక పెద్ద పక్కకి తీసుకెళ్ళిపోవటం, కాటన్ చీరని దూరంగా పెట్టేయటం, పాలిస్టర్ పొట్ట చీరని ముందు లైన్లో పిలిచేయటం, ఇలాంటివి ఏం లేవు దేవుని దగ్గర. దేవుని చట్టంలో కూడా ప్రతి శిక్షకు, ప్రతి చర్యకు, ప్రతి చర్య సమానంగా ఉంది, ప్రతి పాపానికి వచ్చే నిర్దిష్ట జీతం ఖచ్చితంగా ఉంది, స్పష్టంగా ఉంది. ఈ రెండు విషయాలను గమనించి మన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చేద్దాం. మాటల్లో నమ్మకత్వం అనేది మూడు విషయాల్లో పరీక్షించబడుతుంది, 3 ఇష్యూస్. నెంబర్ 1, నీవు విన్నవి, విన్నవి. నీవు ఎప్పుడైనా వినే విషయాలలో నమ్మకంగా విన్నవి విన్నట్లుగా ఇతరులకు చెప్పగలవా?
ఏది విన్నావో అదే చెప్పాలి. ప్లస్ ఏమి రాకూడదు, మైనస్ ఏమి రాకూడదు, ఇంటూ అసలు ఉండకూడదు, డివైడెడ్ బై అసలు రాకూడదు. ఏమైనా ఉన్నాయా? విన్నది విన్నట్టుగా చెప్పాలి, ఎగ్జాక్ట్ ప్రజెంటేషన్. నేను ఇలా విన్నానండి, నేను ఇలా చెప్పానండి, అంతే. నా మాటలు అర్థమవుతున్నాయా? నమ్మకం ఉన్నారా? మీరు విన్న వాటిని విన్నట్లుగా చేరవేసే నమ్మకస్తులేనా? మీకు నచ్చిన వాళ్ళతో ఎలా చెప్తారు, నచ్చిన వాళ్ళతో ఎలా చెప్తారు, ఎలా చెప్తారు? మీరు విన్నవి మీకు నచ్చిన వాళ్ళతో కొంచెం ఎగ్జాస్టేట్ అయిపోతుంది. అది నువ్వు నమ్మకంగా లేవన్న విషయం నీకు తెలుసా? ఈరోజు నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా లేకపోవడాన్ని బట్టి నీకు పెద్ద విషయాలు దేవుడు ఇవ్వలేడిక. పెద్ద విషయాలు చెప్పడానికి ఆయన ఇష్టపడ్డు. చిన్న విషయంలో నీవు విన్న వాటిని విన్నట్లుగా ప్రజెంట్ చేయడానికి నీవు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి, ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి మేధాశక్తి ఎంత గొప్పదంటే, మనుషులు రాసినటువంటి పుస్తకాలతో ప్రపంచాల్లో అనేక మందిని బికారాలుగా తయారు చేసేసారండి. మనుషులు చేసిన కల్పనా కథలతో, సినిమాలతో అనేక మందిని పిచ్చోళ్ళ చేశారండి. మనుషులు నోటితో మాట్లాడిన ఆ మాటలని ప్రజలు మొత్తెక్కించేలాగా, పాటలకు ఉర్రూతులాగిపోయేలాగా చేశారండి. మనుషుల మాటలు చూడండి ఎంత ప్రభావితం చూపిస్తాయో. అలాంటిది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు విన్న వాటిని విన్నట్లుగా చెప్పమన్నాడు. ఏది విన్నామో అలాగే చెప్పాలి. నువ్వు నమ్మకంగా ఉన్నావా? నేను ఇక్కడ కూర్చుని ఒక వ్యక్తికి ఈ చెవుల్లో రెండు మాటలు చెప్పి నువ్వు ఆయనకి చెప్పు అన్నాను అనుకోండి, ఈ రెండు మాటలు వింటాడు జాగ్రత్తగా. చెప్పేటప్పుడు ఏమవుతుంది? ఒకటి అటు ఇటు రావచ్చు, ఆ నెక్స్ట్ అక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి నా మాట నాకే అర్థం కాదు. ఏమైంది ఇప్పుడు? మనందరం అపనమ్మకస్తులమే. చిన్న మాటల దగ్గర, నువ్వు విన్న మాటల దగ్గర నమ్మకంగా లేకపోవడాన్ని బట్టి దేవుడు నీతో చెప్పడానికి అనేక విషయాలు దాచేశాడు. ఈరోజు ఐ పిటియు, నీ గురించి నేను జాలి పడుతున్నా. నువ్వు వినడంలో నమ్మకత్వం లేనప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఎందుకంటే నువ్వు ఏదైతే ఆయన రక్షణ గురించి విన్నావో దాన్ని ఇప్పటి వరకు ఎవరికి చెప్పడానికి ధైర్యం చేయలేదు. ఏదైతే ఆయన ప్రేమ గురించి విన్నావో అది అలాగే చెప్పడానికి నీ గురించి మాట్లాడతావు ఎందుకు? నీ గొప్పతనం గురించి చెప్పుకుంటావు ఎందుకు? ఆయన ప్రేమను చెప్పు, ఆయన గొప్పతనం చెప్పు, ఆయన విశ్వాసం చెప్పు, ఆయన బలాన్ని చెప్పు, ఆయన నీతిని చెప్పు, ఆయన పరిశుద్ధతను చెప్పు. ఏది చెప్పినా నీది కాదు కదా, ఆయనని చెప్పు. కానీ నీకేంటి ఇప్పుడు చెప్పడానికి? విన్నది సరిగా వినుంటే సరిగా చెప్పడానికి నీకు ఒక నమ్మకత్వం ఉండేది, నిన్ను దేవుని ఎదుట నమ్మకంగా నువ్వు ఉండేవాడివి, ఈపాటికి ఆయన దగ్గర నుంచి పొందుకోవాల్సిన జీతం నువ్వు పొందుకునేవాడివి. సో ఇప్పుడు నువ్వు చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి నీకు పెద్దది ఏమైనా ఇస్తాడు అనుకున్నారా? జీతం నీకే తెలిసిపోయింది. రెండు, నీకు తెలపబడిన రహస్యాలు, సీక్రెట్స్. మొదటి విన్నవి, రెండు సీక్రెట్స్. ఎవరికి చెప్పకండి సిస్టర్, నీకు ఒకరికే చెప్తున్నాను. బ్రదర్, నీకు నాకే తెలుసు. ఇప్పుడు ఆ విషయం వినిన వెంటనే నువ్వు మర్చిపోవడంలో నమ్మకంగా ఉన్నావా? హృదయంలో దాచేసుకోవడంలో, సమాధి చేసేసుకోవడంలో నమ్మకంగా ఉన్నావా? అదే విషయం తిరిగి ఎవరికీ చెప్పకుండా, ఎప్పటికీ చెప్పకుండా నీకు చెప్పిన మాటలు ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి నిన్ను ఎప్పటికీ నమ్మగలడా, నమ్మకంగా ఉన్నారా? మీకేమైనా రహస్యాలు చెప్తే మీరేం చేస్తారు? నేను ఒక పని చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, బహుశా ఇది తప్పు, మీరు ఎవరు చేయకండి, నేను ఎందుకు చేస్తానో చెప్తాను. ఈ విషయం కరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి, ఆ మూలకి వెళ్ళాలి అనుకోండి, దాని తాలూకా మౌత్ పీస్ ఇక్కడెక్కడ ఉంటుంది, ఆ వ్యక్తి తాలూకా మౌత్ పీస్ ఇక్కడెక్కడ ఉంటుంది, వైర్ కనెక్షన్ ఇక్కడ చెప్పాం అనుకోండి, ఇది అక్కడికి వెళ్ళద్ది. వెళ్ళొద్దా లేదా? వెళ్ళదు. ఇక్కడ చెప్పింది అక్కడికి ఎందుకు వెళ్ళిందండి? ఇక్కడ అయిపోవాలి కదా. కానీ వెళ్తుంది అంతే. ఎందుకు వెళ్తుంది? రహస్యం లేదు కాబట్టి. ఆ విషయంలో ప్రభు ఒకసారి అడిగాడు, ఏమయ్యా నువ్వు చెప్పవా అని అడిగితే, బాబు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, మీరు చెవుల్లో చెప్పింది, మీరు రహస్యంగా చెప్పింది, మీరు వెలుగులో చెప్పండి అని చెప్పింది, మీరు చెప్పట్లేదు కాబట్టి నేను మీకు ఇక చెప్పనన్నాడు. రహస్యంలో పలుకుబడింది, వెలుగులో మాట్లాడాలి. ఆ విషయం మీరు ఏం చేస్తున్నారంటే, మీకు ఎవరైనా రహస్యాన్ని చెప్తే టీవీ సంఖ్య ఏదైతే అది ఒకటి నుంచి బోర్డులు ఉన్నాయి కదా, ఏదో ఒక సంఖ్యలాగా మీరు కొత్త టీవీ పెట్టుకుని వెళ్ళి ప్రచారం చేయడం ప్రారంభిస్తున్నారు. రహస్యాలు నమ్మకత్వంలో ఉండకపోతే నీకే విషయం కూడా దేవుని దగ్గర నుంచి బయలుపరచబడదు. మరియు హృదయంలో ఒక విషయం దాయబడింది. సుమయోను ప్రవక్త యేసుక్రీస్తు వారిని ఎత్తుకుని దీవించి ఆశీర్వదించి అభిషేకంతో ప్రార్థిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు.
అనేక హృదయాలు దేవుని వైపు నుంచి పడిపోవడానికి లేవడానికి ఈయన గుర్తు, ఈయన వివాదాస్పదమైన గుర్తు. అంతేకాదు ఈయన ఒక సమయం వచ్చేటప్పటికి ఇలా జరగబోతుంది అని కొన్ని ప్రొఫెసర్స్ చెప్పిన వెంటనే మరియా ఆ విషయములను తన హృదయంలో భద్రము చేసుకోనేను అనే మాట ఉంది. షీ బరీడ్ ఇట్, సీక్రెట్ బరీ అయిపోయింది, అలా పెంచుకొచ్చింది. ఆమె ఒక్కొక్కరికి తెలుసు ఆయన రేపటి దినం ఏదో జరగబోతుంది, ఖడ్గం దూసుకుపోద్ది నీ హృదయంలో చెప్పాడు. ఆయన ఎదురు చూసింది ఆ విషయం గురించి, భద్రం చేసుకుని తలపోసుకుంటూ తలపోసుకుంటూ ఎదురు చూస్తూ ఆమె పెంచుకొచ్చింది ఆ కొడుకుని. రహస్యాన్ని భద్రం చేసే ఆలోచన ఎంతమందికి ఉంది ఇక్కడ? యవనస్తులరా, ఇట్ సీక్రెట్ అనగానే మనం ఏం చేస్తాం దాన్ని? నీకు తెలుసా ఆశ్చర్యకు తెలుసా? నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం తిరిగి వచ్చేస్తుందట. ఎక్కడికి? ప్రపంచాన్ని చుట్టూ తిరిగి స్ట్రైట్కి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది, అది ఇంకో రూపంలో. ఈరోజు నీ జీవితంలో రహస్యం విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే, నీ గుట్టు నీవు రహస్యంగా ఉంచకపోతే, నీ జీవితం దేవుని దగ్గర నుంచి తొలగిపోద్ది, అన్యాయస్తుడు అవుతున్నావు, జాగ్రత్త. మూడవది, మాట ఇచ్చిన మాట, ఇచ్చిన మాట. మొదటిది వినిన మాట, రెండు రహస్యమైన మాట, మూడు ఇచ్చిన మాట. నీవేదైనా మాట ఇచ్చావు ఎవరికైనా? ఆ మాట నిలబెట్టుకున్నారా? ఆ మాట దగ్గర నమ్మకంగా ఉన్నారా? నిజాయితీగా ఉన్నారా? ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చి మీరు నిజాయితీగా ఉన్నారా? చెక్ చేసుకుంటున్నారా? ఏమైనా ఇస్తామని చెప్పారా? ఎవరికైనా ఇచ్చారా? ఇద్దాం అనుకుంటున్నారా? ఇంకా ఇస్తాను అంటామా, ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తారా? అంతే కదా, దట్ ఇస్ ఆల్రెడీ డిసైడెడ్. సో ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఇవ్వాలి. ఇవ్వడానికి నువ్వు ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? మాట నిలబెట్టుకోలేకపోతే అపనమ్మకం. కొంచెంలో నువ్వు నమ్మకంగా లేవు, చాలా విషయంలో నువ్వు ఇంకా నమ్మకంగా మారలేవు. కాబట్టి ఇచ్చిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు రెండింటికి మించి పుట్టింది ఎక్కడి నుంచి వస్తుందట? అపవాదు నుంచి పుడుతుందని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు దేవుని సంబంధివా, అపవాది సంబంధివా? మాట నిలబెట్టుకుంటే దేవుని సంబంధివి, మాట తప్పిపోతే అపవాది సంబంధివి. సో దేవుని బిడ్డలు అపవాది సంబంధంగా కూడా పనిచేస్తారా? ఏది అప్పుడప్పుడు మిషన్ సాటర్న్ లాగా. దేవుని పిల్లలు దేవుని కొరకు పనిచేయాలి, కానీ అపవాది సంబంధమైన విషయాలు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు మాట ఇవ్వడం తెలుసు, నిలబెట్టుకోవడానికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. కొంచెంలో నమ్మకంగా లేనప్పుడు మాట విషయంలో నువ్వు ఎప్పుడు కూడా తప్పిపోతావు, చాలా భయం, జాగ్రత్త. దేవుని యొక్క చట్ట ప్రకారం మనం చూసినప్పుడు ఆయన సెక్షన్లు రెండే, ఒకటి పరలోకపు సెక్షన్, రెండు నరకపు సెక్షన్. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి, మన మాటలను బట్టి ఈ మూడు విషయాలను బేసిక్గా ఎవాల్యుయేట్ చేస్తే ఒక్కొక్క దానికి 10 మార్కులు వేసుకోండి, 30 మార్కులు వచ్చేసినాయా? చిన్న విషయాల్లో నిజాయితీ 30 మార్కులు వచ్చేస్తే మీరు పరలోకం గ్యారంటీ. ఒకటి తగ్గినా ఆయన ఏమంటాడు? మీరెవరో నాకు అంతే కదా, 10 ఆజ్ఞల్లో 1 లేకుండా పర్లేదు అంటే అక్కడికి వెళ్ళిపోయాక ఏమంటాడు? అదేం కుదరదు, వెళ్ళంటాడు కదా. కాబట్టి చూసుకో, ఇప్పుడు నిజాయితీ అనేది, నమ్మకత్వం అనేది, యథార్థత అనేది నీవు మాట దగ్గర ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావో ఆ విషయంలో నువ్వు తెలుసుకో. ఇక్కడ చాలామంది ఏంటంటే ఎక్కడైతే శోధన కొంచెం ఉంటుందో అక్కడ పాపం చేయడానికి తక్కువ శోధించబడతాం. జాగ్రత్తగా వినండి, శోధన తక్కువగా ఉండేటప్పుడు పాపం కూడా తక్కువ చేయడానికి శోధించబడతాం. శోధన ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కువ పాపం చేయడానికి శోధించబడతాం. ఏమండి, పావలా బిళ్ళ అక్కడ పడేసి ఉంది, ఎంత చూసి చాలా రోజులు అయిపోయింది కదా, అక్కడ పడేస్తుంది. అమ్మో పావలా అని పరిగెత్తుకెళ్ళి పట్టుకునేవాడు ఎవడు ఉన్నాడు అక్కడ? అమ్మో పావలా 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 లేదు కదండి. రైట్, 1000 రూపాయల నోటు ఎగురుతా ఉంది, నువ్వు పరిగెడతావా లేదా? 1000 రూపీస్ నోట్ అలా రోల్ అయిపోతా ఉంది, పరిగెడతారా లేదా? ఎందుకు పరిగెడతారు? ఎస్, అది పెద్దది కాబట్టి నువ్వు బాగా శోధించబడతావు. చిన్న దగ్గర చిన్నగా శోధించబడతావు, నీకు అర్థం కావడానికి చెప్పాను, గమనించు. సో ఏ విషయాల్లో నువ్వు శోధించబడుతున్నావో, అయితే అక్కడ ఎంత పరిస్థితుల్లో నువ్వు శోధించబడుతున్నావు అనేది మాత్రం కొలమానం ఒకటే, దట్ ఇస్ యువర్ కాన్షియస్నెస్, నీ మనస్సాక్షి. నువ్వెందుకు శోధించబడుతున్నావు, ఎందుకు శోధించబడ్డావు, అవకాశం ఎందుకు కలిగింది, ఆ ప్రయత్నం ఎందుకు చేసావు, ఇదంతా నీ మనస్సాక్షికి సంబంధించింది. దీనిలో మనిషి లేడు, దేవుడు లేడు, సాతాను లేడు. మీరు ఎప్పుడైనా సాతాను అన్నారనుకోండి, జాగ్రత్త, సాతాను కాదు. అసలు సాతాను ఏమీ చేయడు ఈ విషయంలో. నీకు నువ్వే పురుగులు పడతావు, నీకు నువ్వే పాపం చేస్తావు, చిన్న విషయాల్లో నీ నమ్మకత్వం. రైట్, ఇప్పుడు రెండో విషయంకి వచ్చేద్దాం. ఏంటండి, మొదటిది ఏం చెప్పాను?
మాటలు గుర్తుంచుకోవాలి, మాట్లాడాలి. రెండో విషయం రైట్, వస్తువులు. ఇప్పుడు వస్తువుల దగ్గర మన నమ్మకత్వం అంటే ఏంటండి చెప్పండి? చిన్న విషయాల్లో నమ్మకత్వం. మీ శరీరానికి సంబంధించినటువంటి ఉపయోగాలకు ఈ లోకంలో మనం ఏదైనా ఉంచుకున్నాము అని అంటే అది డెఫినెట్గా నీ పర్పస్ కోసం, నీ వినియోగానికి నువ్వు దాచుకుంటేనే ఆ వస్తువు నీదవుతుంది. లేకపోతే నాది కానిది ఏది నా దగ్గర ఉండదండి. ప్రతి వస్తువు నా దగ్గర ఉంచుకున్నాను అంటే దానివల్ల నాకేదో ఉపయోగం ఉంటేనే నేను దాన్ని దాచుకుంటాను, దాన్ని నేను ఉంచుకుంటాను, అంతకుమించి నేనేమి దాచుకోను. అయితే నీకు ఇవ్వబడినటువంటి విషయాలలో ఎక్కడెక్కడ మనం ఆ వస్తువులని జాగ్రత్తగా ఉంచుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు ఎవరి పుస్తకాలైనా చదువుకుంటానని చెప్పి తీసుకుని రైట్ టైంకి ఇచ్చేసారా? ఇద్దాం అనుకుంటున్నారా? మర్చిపోయినే అబ్బా, నేను చూసినప్పుడల్లా గుర్తొస్తుందండి ఇచ్చేద్దామని. చూసినప్పుడే వచ్చినప్పుడు అసలు నమ్మకం లేదు, నిజాయితీ లేదు, నీలో ఆ క్వాలిటీయే లేదు. ఇది ఎంత అండి? 5 రూపాయలు. ఒకసారి పెన్ ఇవ్వా. అయిపోయింది, ఇట్స్ గుడ్, భలే ఉంది నీ పెన్ను. అయిపోయింది, ఇప్పుడు నా జోబులోకి వచ్చేసింది, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. ఎలాగా? తీసుకున్నప్పుడు నీది కాంది, నీవు ఎలా మర్చిపోతావండి? బట్ మర్చిపోయావు, అది ఒక కారణం. ఏం అనలే, ఓకే ఫైన్, మర్చిపోయావు, బై, గుర్తొచ్చింది, ఇచ్చేసావా? ఎంత? 6 దగ్గర బోల్డ్ ఉండే. నమ్మకత్వము లేని వ్యక్తి నిన్ను దేవుడు నమ్మలేడు, నీకు కొత్త బాధ్యతలు ఇవ్వలేడు, నీ నుంచి దేవుడు ఆశిస్తున్న ప్రమాణానికి నిన్ను పెంచలేడు. ఎన్నో రోజుల నుంచి చూస్తుంటాడు నువ్వు నమ్మకంగా చిన్న విషయాల్లో ఉన్నావేమోనని. చిన్న విషయాల్లో నమ్మకత్వం, చిన్న విషయాలు ఇవి, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్స్. కానీ నువ్వు నీకు రేపు పొద్దున ఇంకెక్కువ బాధ్యతలు ఇచ్చాడు అనుకోండి, ఒక పెన్నుల ఫ్యాక్టరీకే నేను యజమానిగా చేశాడు అనుకోండి, అప్పుడు నువ్వు అన్యాయస్తుడు అయిపోతావు అని తెలిసి వద్దులే బాబు నువ్వు పెన్సిల్తోనే రాసుకొని వదిలేశాడు, నేను ఇక్కడ ఆపేస్తాడు. రైట్, ఇది చూడగానే గుర్తొస్తుందండి, బైబిల్లో పెట్టుకుని వెళ్ళి ఇచ్చేద్దామని. కానీ మర్చిపోతాం. ఒకసారి రికార్డ్ చేసుకుని ఇస్తానివ్వా, ఒకసారి కాపీ చేసుకుని ఇస్తానివ్వా, ఒకసారి ఇనేసి ఇచ్చేస్తానివ్వా, ఒకసారి చూసి ఇచ్చేస్తానివ్వా, ఆ తర్వాత ఇచ్చావా? అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇవ్వా ఇవ్వా ఇవ్వా. అప్పుడు మనకేమర్థమవుతుంది? ఇవ్వాలనుకుంటున్నాము. ఎక్కడ పెట్టాను బ్రదరు, డెస్క్ అంతా ఎదుగుతానని కనబడట్లేదు. ఎందుకు కనబడుతుంది? నువ్వులో నమ్మకత్వం ఉంటే కదా, వస్తువు విషయంలో శ్రద్ధ ఉంటే కదా, ఆ వస్తువుని ఎక్కడ ఇచ్చి ఎలా వాడుకోవాలో నీకు ఆలోచన జ్ఞానం ఉంటే కదా. చిన్న విషయాల్లో నమ్మకంగా లేని అడివి రేపటి దినం దేవుడు నీకు పెద్ద విషయాలు ఎలా ఇస్తాడు అనుకుంటున్నారు? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉంటాడు, మిక్కిలి కొంచెంలో అపనమ్మకంగా అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా ఎలా ఉంటాడు? అన్యాయంగానే ఉంటాడు. నీకు ఇవ్వబడినటువంటి వస్తువుల్లో నిత్యావసర వస్తువులు చాలా ప్రధానమైనవి. ఎవ్రీడే గ్రోసరీ ఎలా వాడుతున్నారు? నమ్మకంగా వాడుకుంటున్నారా? జల్సా ఓవర్రా, లావిష్గా విరివిగా ఉపయోగిస్తున్నారా? నీకు ఇవ్వబడిన డే టు డే లైఫ్లో గ్రాసరీ కానివ్వండి, ప్రతి వస్తువు వినియోగం నువ్వు నమ్మకంగా ఉంచాలి. రైట్. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడిన విషయం చెప్తున్నాను, వినండి. మా జగన్ని పిలిచి, మా వాచ్మెన్ని పిలిచి 2 బాటిల్స్ ఇచ్చి, ఈ బాటిల్స్ రీప్లేస్ చేసి డబ్బులు ఇచ్చేసి నాకు డ్రింక్స్ పట్టుకొచ్చే అన్నాను, సోడా తీసుకురా అన్నాను, తీసుకొచ్చి ఇచ్చేశాడు. అది తాగుతున్నాను. ప్రభు అన్నాడు, చేసేవాదని అడిగాడు. ఎవరిది? నాదే అన్నాను. నువ్వు తయారు చేసావా అన్నాడు. లేదు, నేను కొన్నాను అన్నాను. నువ్వు కొన్నావా? తెచ్చుకొచ్చావా అన్నాడు. నేను కొన్నాను అన్నాను. నిజం చెప్పు అన్నాడు. అప్పుడు ఆలోచిస్తే ఆ సీసా బాటిల్ షాప్ ఒకటిది, కిరాణా షాప్ ఒకటిది, అదే కూల్ డ్రింక్ షాప్ ఒకటిది. మీ ఇంట్లో సీసాలు ఉన్నాయా? మా ఇంట్లో ఉన్నాయి. వెంటనే వెళ్ళాను, 2 సీసాలు ఖరీదు ఎంత అన్నాను. 1 20 రూపాయలు అవుతుందని అన్నాడు. ఏంటి బాబు, లోపల 8 రూపాయలు, బయట 20 రూపాయలా అన్నాను. మరి మేము డిపాజిట్ కట్టాం కదా సార్ అన్నాడు. బాబు 40 రూపాయలు తీసుకుని 2 సీసాలు నాకు ఇచ్చాను అన్నాను. అది తీసుకుని ఇచ్చేసాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు డ్రింక్ తాగుతుండే నాకు ఒక ఆనందం ఉండేది, అమ్మయ్యా నా సీసాతో నేను తాగుతున్నాను, లేకపోతే ఆ సీసాలు మా ఇంట్లో ఎందుకున్నాయి? అసలు డ్రింక్ బాటిల్స్ మన ఇంట్లో ఎందుకున్నాయి? ఆలోచించండి, ఎందుకున్నాయి? నీయా తిరిగి ఇవ్వడంలో మనం నమ్మకస్తులమా అపకర్మకస్తులమా? అందరూ తల్లుతున్నారు నా వైపే. సో ఇప్పుడు అపనమ్మకస్తులం ఎవరివి?
చిన్న విషయమేనా ఇది? బాటిల్ మన కాంది మన దగ్గర ఉంచుకుంటే దొంగలం అంటారా లేదా? ఐపీసీ సెక్షన్ ప్రకారం నీ కాని వస్తువు నీ దగ్గర ఉంటే మేడం గారు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏదో శిక్ష పడద్దా లేదా? రైట్, దేవుని చట్టంలో శిక్షకు వెళ్తే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? రైట్, నా బండి మా ఫ్రెండ్ పట్టుకెళ్ళాడు. నేను 40 దాటి ఎప్పుడు వెళ్ళను, మా వాడు 60 వెళ్తున్నాడు. బండి ఆడిది కాదు కదా, వెళ్ళిపోతున్నాడు. నేను నుంచుని పోయిన, నా బండి నా బండి నా బండి, ఆడు వెళ్ళిపోతున్నాడు. ఆడు వచ్చాడు, నీ బండి బలే ఉందన్నాడండి. బండి బలే ఉండం కాదు, నీ వస్తువులో. అరే నీ బండి మీద నువ్వు ఎప్పుడైనా 90 వెళ్ళావా అని అడిగానంటే, నీ బండి చెక్ చేస్తున్నాను రా అన్నాడు. మెకానిక్ చేస్తాడు, నువ్వు చేయక్కర్లే. నీ వస్తువులైతే ఒకలాగున్నావు, నా వస్తువులైతే నువ్వు మరొకలాగున్నావు. నువ్వు నమ్మకస్తుడివేనా? నీ వస్తువు అయితే నువ్వు ఒకలాగా ఉపయోగిస్తున్నావు, ఇంకొకరి వస్తువు అయితే మరొకలాగా ఉపయోగిస్తున్నావు. నీవు ఎలాంటి నమ్మకస్తుడు అని నేను నమ్మి దేవుడు నీకు ఒక వస్తువు ఇవ్వాలి? ఆలోచించు. పట్టుకెళ్ళాడు, ఫీట్లు కొట్టాడు, ఫుల్ బురదలోంచి తిప్పాడు, తుల్లితం చూశాడంట. ఆడికి ఆనందం చూడండి, బురద కొట్టిపోయింది. ఫ్రంట్ వీల్లో 4 సోసలు పోయాయి. చక్కగా బండి పెట్టాడు, కింద తాళం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా నమ్మకస్తం ఉన్నా? పోయిన విషయం చెప్పాలా అక్కర్లేదా? బురదను కడిగేవాళ్ళ అక్కర్లేదా? శుభ్రంగా ఉందా, ఇచ్చిన వాడిని శుభ్రంగా ఇవ్వాలని చెప్పాలా అక్కర్లేదా? నమ్మకస్తుడివేనా? నమ్మకస్తుడివేనా? నేను మా ఫ్రెండ్ కారులో వెళ్తున్నాను. వెళ్తుంటే, అరే కొంచెం AC 2 పెట్టరా అన్నంటే, వద్దురా అన్నాడు. సరే నేనేం మాట్లాడేది, దట్స్ హిస్ కార్ హిస్ వెహికల్, మనం ఏమనుకోడు. నేను నా కారులోకి వచ్చాడు, ప్రారంభ 4 పెట్టాడు AC. అది భూమిని బయటకు వస్తే నాకు చెలేస్తుంది, మనడేమో తిప్పే రెండు అన్నాడు. సరే ఓకే, లెట్ హిమ్ ఎంజాయ్. ఎందుకంటే తను చేయలేకపోయాడు, నేను చేయగలను నా పని. ఆయన వైపు ఓపెన్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు నమ్మకంగా ఉన్నారు? నీ వస్తువు వినియోగంలో నువ్వు ఎలా ఉన్నావు? ఇతరుల వస్తువులు వినియోగంలో నువ్వు ఎలా ఉన్నావు? కొంచెంలో నమ్మకత్వం ఉందా నీకు? ఇట్స్ ఆల్ స్మాల్ ఇష్యూస్, ఎవడు పట్టించుకోడు, పెద్ద విషయాలేం కాదు ఇవి. కానీ దేవుని దృష్టిలో మాత్రం చిన్న నేరమైన నేరమే, పెద్ద పాపమైనా పాపమే. ఇప్పుడు నీకు పెద్ద విషయాల్లో నేను నమ్మకత్వాన్ని పరీక్షించాలంటే చిన్న విషయాల్లో నీ నమ్మకత్వం ఎలా ఉంది? ఇప్పుడు స్మాల్ ఇష్యూస్ చెక్ చేసుకోండి. కొత్త ఫోన్. కొంతమంది చాలా జాగ్రత్తగా చూస్తారు, కొంతమంది చాలా జాగ్రత్తగా నొక్కు వదిలేస్తారు. ఏమి నొక్కుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఆ తర్వాత సెట్టింగ్లన్నీ మారిపోతాయి. నువ్వు నమ్మకస్తుడివేనా? నీది కాని వస్తువు నువ్వు ముట్టుకోవటంలో నమ్మకం ఉందా నీకు? తల్లిదండ్రులు, మీ పిల్లలకి మీరు విలువైన వస్తువులు ఇచ్చేటప్పుడు, వస్తువుల విషయంలో మీరు నమ్మకంగా లేనప్పుడు, విలువ తెలియని పిల్లలకు విలువైనవి ఇచ్చి వారికి విలువ లేని వారిగా తయారు చేస్తున్నారు. మీరు నమ్మకస్తులేనా? ఇంకొక విషయం తెలుసా, మీరు ఆ వయసులో ఉండేటప్పుడు మీ అమ్మగారు మీకు అది ఇచ్చారా? మీకు ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? మీది గారామనాలా అతనాలా? దాన్ని నా భాషలో అయితే అతి అని చెప్పాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకు మంచిదని చూశారు, అందుకని అది చేయలేదు. ఇప్పుడు మీకు ఆ విషయం తెలియటం లేదు, వారిని ప్రోత్సహిస్తున్నాం అనుకుంటున్నారు, వాళ్ళకి కూడా అన్ని నేర్చుకుంటారు అనుకుంటున్నారు. కానీ నేర్చుకోవడం కంటే వాడు విలువలేని వ్యక్తిగా తయారవుతాడు. దేవుని దృష్టిలో ప్రతిదానికి విలువ ఉంది. నీ చేతికి ఒక వస్తువు ఇవ్వడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎలా ఉపయోగిస్తున్నావు? జాగ్రత్త. వస్తువులు మొన్న ఒక ప్రేయర్కి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊరిలో మమ్మల్ని ఒక ఇంట్లోకి ఉండమన్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళాం, కూర్చున్నాం. నర్సుపూర్లో అందరూ కువైట్ దుబాయ్ టో ఉంటారు కదండి ఎక్కువ మంది. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద, సారీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయండి పెర్ఫ్యూమ్స్, ఒక 20 రకాలు ఉన్నాయి. మా బ్రదర్ ఒకడు బ్యాగ్లోంచి తీసాడు డియో, తీసి కొట్టుకునేటప్పుడు దాన్ని చూశాడు. అరే ఇక్కడ ఇది ఉంది అన్నాడు. అంటే ఏంటి అన్నాను, ఇదేంటో తెలుసా అన్నాడు. ఏదో ఒకటి పాప వాళ్ళు మనకెందుకు అన్నాడు. సరే కదనా, ఒకసారి చూడండి అని చెప్పి సర్ర 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 కొట్టి, ఇప్పుడు చూడండి ఎలా ఉందా అన్నాడు. నీది కొట్టడానికి బ్యాగ్లో పెట్టేసి అక్కడ ఉన్నది కొట్టుకుంటే ఎలా కొట్టేశావు? నీది కాని వస్తువు విషయంలో నీ నమ్మకత్వం, నిన్ను నమ్మి వారు నీ ఇంటినిస్తే నువ్వు ఎలా నమ్మకంగా ఉన్నావు? యంగ్ పీపుల్, మీ తల్లిదండ్రులు కష్టార్జితంతో మీకు ఒక వస్తువు కొనిచ్చారు, దాన్ని మీరు ఉపయోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రెషియస్,
ఎవడి కోసం కొనడో, ఫుల్గా నువ్వు వాడేసి డాడీ అయిపోయింది, మమ్మీ కొని తీసుకురా, ఎన్ని రోజులు పట్టలేదు. వాళ్ళు ఏమనుకుంటారండి, ఒక 20 రోజులు, 10 రోజులు, ఒక 1 నెల రోజులు వాడదాం, నువ్వు 2 రోజుల్లో ఫినిష్ కొట్టి, నీ ఫ్రెండ్కి కూడా కొట్టి, అవసరమైతే ఇంకెక్కడ కొట్టి. నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా లేవు, దేవుడు నీకు పెద్ద విషయాలు ఇవ్వలేడు. ఈరోజు చిన్నప్పుడు బాలు నడవలసిన త్రోవ ఏంటంటే వాడికి నేర్పించాలి, అది నేర్చుకోవడానికి యవనస్తున్నారా మీరు సిద్ధపడాలి. అంతేగాని పర్వాలేదులే, నేర్చుకుంటాడులే, తెలుసుకుంటాడులే. బైబిల్ చెప్తుంది ఒకసారి నేర్చుకున్న విషయం రెండోసారి నేర్చుకోవడానికి చాలా కష్టమట. నేర్పించేటప్పుడే శ్రద్ధగా కరెక్ట్గా పద్ధతిలో నేర్పించాలి. కాబట్టి ఆలోచించుకో. కానీ ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే భయంతో కూడిన నిజాయితీ ఉంటుంది అందరికీ, భయంతో కూడిన నిజాయితీ. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్కడ నీ నీకేదైనా ఒక పొజిషన్లో నువ్వు తప్పు చేసావు అనుకోండి, అందరికీ తెలిసిపోద్దా లేదా? పొజిషన్లో తప్పు చేస్తే తెలిసిపోద్ది, నైతికంగా నీవు బాధ్యత వహించాలి. అయితే చట్టానికి దొరకకుండా ఉండడానికి, అది తప్పించుకోవడానికి నువ్వేవే మార్గాలు అయితే చేస్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నట్టేనా? తప్పించుకోవడానికి చూసే ప్రతి పనిలో నువ్వు అపనమ్మకస్తుడే. ఇక్కడే సొంత మంచి పేరు కోసం, అందరి దగ్గర మంచిగా ఉండడం కోసం, అలా జీవించడం కోసం దేవుని దగ్గర కొంచెంలో నమ్మకంగా లేకపోవడానికి సైతం వాడు భయపడతాడు. జస్ట్ మీరు మీ మైండ్ని కనుక కొంచెం శ్రద్ధ పెట్టి ఒక్క నిమిషం మీరు ఆలోచించారంటే ఒక విషయం మీకు అర్థమవుద్ది. అదేంటో తెలుసా? మీరు ఒక తప్పు చేస్తే ఎవరికి భయపడతారు? మీ చుట్టుపక్కల ఉన్న మనుషులకు భయపడతారు. ఎప్పుడైతే మీరు మనుషులకు భయపడుతున్నారో ఎవరికి భయపడలేదని అర్థం. యవనస్సులు, పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, మనుషులకు భయపడుతున్న కొద్దీ నువ్వు భయపడో, నీ భయంలో నిజాయితీ లేదు, నిజాయితీ లేదు. దేవునికి భయపడాల్సిన నువ్వు సర్వశక్తి కలిగిన వాని కన్నుల కింద నువ్వు ఉన్నావన్న విషయం మర్చిపోయి అన్నీకి తెలిస్తే ఏమంటాడో, పాస్ గారికి తెలిసిపోద్దేమో, మా అక్కకి తెలిసిపోద్దేమో, మా అమ్మగారికి తెలిసిపోద్దేమో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్దేమో, మా పక్కింటి వాళ్ళు చూస్తారేమో, మా మాస్టారికి తెలిసిపోద్దేమో. ఎన్నాళ్ళండి నమ్మకత్వం లేని జీవితం ఇది? మనుషులకు భయపడుతున్నావు, సిగ్గులేదు నీకు? దేవునికి భయపడాల్సిన వాడివి. ఇది నిజమైన భయం కాదది, పరిశుద్ధమైన భయం. దేవునికి భయపడుతుంది, దేవుని కొరకు ఏ విషయంలోనూ కూడా తప్పు చేయడానికి సాహసం చేయదు. సో నువ్వు గుర్తుపెట్టుకో, ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు చిన్న విషయాన్ని నేర్పించాడు. చాలామందికి అలవాటే, హోటల్కి వెళ్తారు, చక్కగా తింటారు, చక్కగా ఉపయోగిస్తారు. హోటల్లో ఫ్రీగా ఇచ్చేది వాటరే కదా, ఫ్రీ వాటర్ ఇస్తారు, వెరీ గుడ్, మీకు కావాల్సిన తాగండి, ఎప్పుడు కూడా వాటర్ తక్కువ తాగద్దు, చక్కగా తాగండి. పేపర్ నాప్కిన్స్ కూడా అక్కడ ఉచితంగానే ఉంటాయి. ఏంటండి టిష్యూ పేపర్స్, ఒకటి తీసుకుని వెంటనే రెండోది తీసుకుని మూడోది తీసుకుని, నువ్వు నమ్మకత్వంగా ఉండేటప్పుడు ఒకసారి చెక్ చేసుకో. ఇట్స్ ఏ ఫ్రీ సర్వీస్, డోంట్ మైండ్. బట్ గాడ్ కన్సిడరేషన్లో నువ్వు చూడడం ప్రారంభిస్తే తక్కువలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకత్వం, ఎంత తక్కువ వాటిని యూటిలైజ్ చేయగలవో నువ్వు ఆలోచించు. నో వే యు ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, నో వే యు ఆర్ పేయింగ్ బిల్స్, నో వే యు ఆర్ గివింగ్ టిప్స్, బట్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద హోటల్, అక్కడ అన్నీ నీకు కావాల్సిన ప్రివిలేజ్ ఉండొచ్చు. బట్ తక్కువలో నమ్మకత్వం అనేది నువ్వు అక్కడ చక్కగా పొందికగా తక్కువలో నువ్వు వాడగలిగితే నీ ఇంటి దగ్గర కూడా నువ్వు అలాగే ఉంటావు. లేకపోతే ఇల్లు హోటల్కి తేడా తెలియదు, చాలామందికి డిమాండ్ చేస్తారు. నమ్మకత్వం చిన్న విషయాల్లో. ఒకరోజు పరిశుద్ధాత్ముడు ఆ విషయం చెప్తున్నాడు. అన్ని పేపర్లు అవసరమా అని అడిగాడు. అప్పటికే జోబులో పెట్టేశాను. బాగున్నాయి పెట్టే అక్కడ, బాగోదేమో మళ్ళీ వెనక్కి వెళ్ళి పెడితే చూడండి బాడీ ఏం చెప్తుంది, బాగోదేమో రౌండ్ బాగుంటుంది పెట్టేయాలి. సరే అలా వెళ్ళాను. ఏంటి సార్ ఏం కావాలి సార్ అన్నాడు. ఏం వద్దీ దాకా రెండు పట్టుకెళ్ళిపోయిన ఇక్కడ పెట్టేద్దామని వచ్చానన్నా. లేదు సార్ పట్టుకెళ్ళండి సార్, మళ్ళీ నా మనసు చెప్తుంది ఆడి పట్టుకెళ్ళమన్నాడు కదా, ఇప్పుడు నేను పట్టుకెళ్ళిపోతాను. ఎవరి మాట ఏంటావు అక్కడ అక్కడ? ఎస్, నువ్వు మనుషులకు భయపడితే నీలో పరిశుద్ధత లేదు, దేవునికి భయపడితే మనుషుల మాటలు లక్ష్య పెట్టావు. డోంట్ కేర్ ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నా దేవునికి ఇది ఇష్టం, నా దేవుడికి ఇది నచ్చుద్ది, ఆయనకి ఇది అంటే ఇది చేస్తే నేను నా పట్ల ఆయనకి ఇష్టం కలుగుద్ది, సో అది పొందుకోవడానికి నేనేమైనా చేస్తాను అంతే, వదిలేస్తాను. వస్తువుల విషయంలో జాగ్రత్త.
చాలామంది పాపం చేయకుండా ఎందుకుంటున్నారు అని అంటే అవకాశం లేకట. ఉంటే అవకాశం ఉంటే ఇఫ్ దెర్ ఇస్ పాసిబిలిటీ. కానీ మీకు సూత్రం చెప్పరా, పాపం చేసే అవకాశం ఎప్పుడూ నీ ముందు ఉంటుంది, అవసరత మాత్రం ఉండదు, అసలు అవసరత ఉండదు. నువ్వు కోరుకుంటే తప్పకుండా చేయొచ్చు. సో ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే తప్పకుండా నీ హృదయంలో ఏముంది, బలిష్టమైన బలమైన ఆశాపూర్వకమైన ఒక గొప్ప కోరిక నిన్ను ఆ పాపం చేయడానికి పురుగొల్పబడుతుంది. జాగ్రత్త. మూడో విషయం కొద్దాం. మొదటి మాట గుర్తు చేసుకున్నారు మాటలు, రెండో మాట గుర్తు చేసుకున్నారు వస్తువులు, మూడో విషయం చూద్దాం ఏంటి, బాధ్యతలు. గుడ్, బాధ్యతలు. ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ వాక్యం వింటున్న వారు? వెరీ గుడ్. ఏదో ఒక చోట పనిచేస్తామండి అనేవాళ్ళు ఉన్నారా? ఏదో చోట అంటే కాలేజ్ లెక్చరర్స్గా కాదు, స్టూడెంట్స్గా. గుడ్. మీరు ఏ ప్రదేశంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మీ రెస్పాన్సిబిలిటీస్లో మీరు నమ్మకంగా ఉన్నారా, పర్ఫెక్ట్గా ఉన్నారా, మీ వృత్తి ధర్మాన్ని మీరు చక్కగా చేస్తున్నారా? మీకు జీతం ఎందుకు ఇస్తారండి, బంద్ చేయడానికా ఉద్యోగం చేయడానికా? బంద్ చేసి జీతం అడుగుతున్నారు, ఇవ్వకపోతే ధర్నా అంటున్నారు, లేకపోతే రెండు రోజు బంద్ చేస్తున్నారు. బట్ వాస్తవంగా మనం ఏది ఎందుకైతే అపాయింట్మెంట్ లెటర్లో మనకి డ్యూటీలు ఉన్నాయి దాని ప్రకారం మనం చేయడానికి నిర్ణయించబడి దానికి పేమెంట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు పని చేయాలి. సో ఆఫీస్ బాధ్యతల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? పోస్ట్పోన్మెంట్ ఏమైనా ఉందా? రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, నా వర్క్ కాదు ఆడిది, నేను ఎందుకు చేయాలి? చిన్న విషయాల్లో నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక సహాయకారిగా, ఆ ప్రదేశంలో సంతోషాన్ని కలిగించేవాడిగా, ఇతరులను ప్రోత్సాహపరిచేవాడిగా నువ్వు ఏ విషయంలో ఉండగలిగితే నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. అదే నువ్వు క్రైస్తవ పద్ధతులు కనుక నువ్వు చేస్తూ దేవుని పద్ధతికి తగిన సహాయాన్ని నిరాకరణగా చేస్తే నీ వల్ల దేవుని నామానికి అవమానం కలుగు. పెద్ద క్రిస్టియన్స్ అంటారండి, అందరి గురించి బాగా చెప్తారండి, కానీ వీళ్ళు మాత్రం చెయ్యరండి. నీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి? ఓ మీటింగ్ కండక్ట్ చేయమన్నాం అనుకోండి, ఓ మీటింగ్ ఓ పెద్ద ఓ పబ్లిక్ మీటింగ్, ఓ 2 లక్షల జనానికి మీటింగ్ వస్తారండి, మీరే చీఫ్ సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్, వాల్ పోస్టర్లో నీ ఫోటో వేస్తాం అన్నాం అనుకోండి, మీరు రెస్పాన్సిబిలిటీగా చేస్తారా లేదా? ఫోటోలు ఏమి ఉండవండి, స్పీకర్ ఫోటోలే ఉంటాయి, ఇప్పుడు మీరు చేస్తారా? కొంచెం ఏమైంది మీ నమ్మకత్వం? స్టేజు వాళ్ళు స్టేజ్ల మీద, మన స్టేజ్ కింద, ఎందుకులేండి? ఏమండి మీకు 100 ప్యాకెట్లు ఇచ్చాను, 95 మంది ఉన్నారు ఇక్కడ, మనిషికి ఓ ప్యాకెట్ పనిచేయమన్నాం, పనిచేశారు, ఎన్ని మిగిలిపోయాయి? ఏం చేస్తావు? తెలిసిన వాళ్ళు అడిగితే, తెలిసిన వాళ్ళు కాదు నీకు కావాల్సిన వాళ్ళు, మరీ తెలిసిన వాళ్ళు అంటే అందరూ తెలిసిన వాళ్ళే, నీకు కావాల్సిన వాళ్ళకి ఏం చేస్తావు? పక్కన అటు వెళ్తుంటే మీ ఆవిడకి ఇంకోటి ఇచ్చేస్తావు, పట్టుకెళ్ళిపోయాం, పిల్లోడు రాలేదు కదా ఆడి వాట. నమ్మకంగా ఉన్నావా? నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎవరినసలు మీటింగ్ అవుతుంది, అమ్మగారు చాక్లెట్లు తీసుకొచ్చి ఇచ్చారు, అందరికీ పనిచేయమని ఒక పిల్లడికి ఇచ్చాను, ఆడు పనిచేశాడు, అందరిది అయిపోయినాయి, ఎన్ని మిగిలాయని అడిగాను, 5 మిగిలాయన్నారు. 5 మిగిలాయా? ఇక్కడ స్ట్రెంగ్త్ నేను ఇచ్చిన చాక్లెట్లు ప్రపోజ్ రేట్గా చూస్తే 22 మిగలాలి. బ్రదర్ నేను మీకు ఇచ్చిన చాక్లెట్లన్నీ కౌంట్ చేశానన్న, అంటే అన్న నా దగ్గర 2 నేను ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 21 వచ్చింది, ఒకటి మిస్ అయింది. చెప్పండి ఎక్కడ ఉంది అది? వాళ్ళకి నేను లెక్క పెట్టి ఇచ్చానని, నేను వాళ్ళని పరీక్షిస్తున్నానని విషయం వాళ్ళకి తెలియదు. ఈ లోకంలో ఈ చిన్న బుర్రను మనిషి ఇలా చేస్తే నీ నమ్మకత్వం ఏంటి చెప్పు, నిన్ను నమ్మి ఏమేమంటావు చెప్పిక, అప్పుడు చూశానండి. ఇప్పుడు నేనేమి మాట్లాడను, నేను కళ్ళు మూసుకుంటున్నాను, అందరూ కళ్ళు మూసుకుంటాం, మర్యాదగా ఒకటి ఎక్కడ ఉందో తీసుకొచ్చి పెట్టే, మీ నిజాయితీ దేవుని ఎదుట కనపడద్దని చెప్పాను. విషయం ఏంటో తెలుసా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఇచ్చినంతసేపట్లో తినేశాడు, ఒప్పుకోవడానికి ఒప్పుకోవడానికి నేను 2 తిన్నానని చెప్పుకోవడానికి విషయం ఏంటి, ఇచ్చినోడికి తెలీదా? సో ఇప్పుడు నమ్మకత్వం ఇద్దరికి చెక్ చేయబడింది, తీసుకున్నోడికి అటు పిలిచాను. ఇంకే రోజు కూడా నీకు నేను పంచమనే బాధ్యత నీకు ఇవ్వను, ఐఎమ్ సారీ, బికాస్ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేవు. ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా పంచడం నేను ఇవ్వలేదు, చర్చలో ఎప్పుడు ఇవ్వలేదు.
మనం నా చేతిలో లాక్కోబోతుండే కూడా చెప్పాను, ఐఎమ్ సారీ ప్లీజ్ లీవ్ దిస్ అన్నాను. వాడు వెంటనే విడిచిపెట్టు, ఏమన్నా నువ్వు విడిచిపెట్టు, నేను ఇంకొకరికి ఇస్తాను ఈ బాధ్యత, నీకు నిన్ను నమ్మన్నాను. కొంచెంలో నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నమ్మకత్వం నుంచి తొలగిపోయావు. ఇప్పుడు నీకు పెద్దది ఇవ్వగలనా, బాధ్యత ఇవ్వగలనా? ఇస్తే ఖచ్చితంగా ఏం జరుగుద్ది? అక్కడ నష్టం కలుగుద్ది. సో ఆలోచించు, నీ టైం ఎలా వాడతావు? టైంలో నమ్మకంగా ఉన్నారా? పంక్చువాలిటీ. ఈ మధ్య నేను చాలా సంతోషిస్తున్న విషయం ఏంటంటే 6:35కి చచ్చుకొచ్చేస్తున్నారు అందరూ. ఐ డోంట్ నో వాట్ ద రీజన్. ప్లేసా, ఏసియా, గాడా, దేవుడే, ఏసియా, ప్లేసా? మీ రీజన్స్ మీకు ఉన్నాయి. బట్ చర్చ్ సర్వీస్ బిగిన్స్ బై 7:00 షార్ప్, క్లోజ్ బై 8:30 షార్ప్. అంటే టైం ఇక్కడ నమ్మకంగా ఉన్నారు, అన్ని చోట్ల నమ్మకంగా మీ టైం విషయంలో ఉన్నారా? పర్మిషన్ పెట్టారు, ఎన్ని నిమిషాలు? నేను ఎప్పుడు వస్తానో తెలియదు పర్మిషన్ ఇవ్వండి. ఎంతమంది బాసులు ఉన్నారు సార్ మీరు పర్మిషన్ ఇస్తారు? ఎప్పుడు వస్తానో తెలియదు పర్మిషన్, అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు ఎన్ని 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 గంటలు కావాలి, ఎన్ని నిమిషాలు కావాలి. మన డాక్టర్ గారికి ఫోన్ చేసి పర్మిషన్ అడిగితే ఎన్ని గంటలకు తిరిగి వస్తారు అని అడిగాడు ఆయన. చక్కగా ఎన్ని గంటలకు వెళ్తున్నారని అడగలే, ఎన్ని గంటలకు తిరిగి వస్తారో చెప్పండి అన్నాడు. అప్పుడు అవతల ఆయన చెప్పాడు 5:30 అని. అంటే రైట్, 5:30 కల్లా వచ్చేసేయండి, పర్మిషన్ గ్రాంటెడ్. నువ్వు 5:40కి వస్తే నమ్మకత్వంగా ఉన్నావా? మేబీ నీ పని నీకు ఉండేటప్పుడు 5:40 చెప్పే పర్మిషన్ తీసుకో. ఆ పర్మిషన్ దేని కొరకు అన్నావో దాని కొరకే చేసావా? ఎమై సెన్సింగ్? బ్యాంకు పనికి వెళ్ళాలి, చేపల మార్కెట్ ఎందుకు కనపడ్డావు? బ్యాంకులో కనపడాలి నువ్వు, ఎక్కడున్నావు? సో ప్రాబ్లం ఏంటి? నువ్వు నమ్మకంగా లేవు. నీ మాట దగ్గర నమ్మకం పోయింది, నీ టైం దగ్గర నమ్మకం పోయింది, నీ పర్మిషన్లో నువ్వు నమ్మకంగా లేవు, నీ ఆఫీసులో నువ్వు నమ్మకస్తుడు కాదు. రైట్, చాలామంది పర్మిషన్ పెట్టి ప్రేయర్లకు వెళ్ళిపోతారు. టెల్ దమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రేయర్, నేను ప్రార్థనకు వెళ్తున్నానని చెప్పి రా, ఈ 15 నిమిషాలు నాకు ప్రేయర్. పర్మిషన్ ఎవరు కదా మరి అలాగైతే? మానే, లీవ్ పెట్టరా? ఏ, ఈ లోకంలో నీకు అక్కడ రేషన్ కార్డు కోసం అంటే లీవ్ పెట్టుకెళ్ళలే? చచ్చిపోయేంత వరకే పనికి వస్తుంది రేషన్ కార్డు. దేవుని దగ్గరికి వస్తే పరలోకంలోకి స్థానం ఇస్తాడు. ఏ, దీని కొరకు నువ్వు ఎందుకు లీవ్ పెట్టలేవు? సో పెట్టుకో, సెలవు పెట్టుకుని వెళ్ళు. నమ్మకంగా ఉండు ఆ ప్రదేశంలో. కోల్పోవడానికి వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోవడానికి సైతం శ్రేష్టమైన ఫలం కొరకు ఇష్టపడ్డారట. మరి నువ్వెందుకు ఒక రోజు కోసం నువ్వెందుకు కింద మీద అయ్యా? అవసరాన్ని బట్టి దేనైనా వదులుకో. సో పని చేయడం ముఖ్యం కాదు, చేసే పని సరైన విధానంలో చేయడం ముఖ్యం. నీ బాధ్యతల్ని స్పష్టంగా, ఖచ్చితంగా, పద్ధతిలో, నమ్మకంగా చేస్తున్నావా? సో గుర్తుపెట్టండి. 4వ విషయం కొద్దాం. మీకు ఒక మాట చెప్పాలి, ఎప్పుడైనా ఎలా తప్పించుకోవాలి అనే దేని గురించి అని ఆలోచన వచ్చిందా? హౌ టు స్కిప్, హౌ టు స్లిప్, హౌ టు ఎస్కేప్, హౌ టు మిస్. బా, నిమిషం మిస్ అయిపోతారండి. అలాగే లక్ అంటారేమో, అది లక్క కాదు, టెస్ట్. చాలామంది 1 సెకండ్లో మిస్ అవుతారు, అక్కడ ఎవరు ఉండరు, ఆ తర్వాత అవతల వాళ్ళందరూ బుక్డ్. వాళ్ళకి టెస్ట్ అది. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో లేదో, నమ్మకంగా ఉంటావో లేదో అనేది పరీక్ష కొరకు ప్రభు ఇచ్చినటువంటి అనుమతి. మీరేమనుకుంటారంటే అదృష్టం, ఏ అదృష్టం లేదు, ఇట్స్ అ టెస్ట్. జాగ్రత్త, ఒకరోజు నువ్వు బుక్ చేయబడతావు, అది నువ్వు అనుకునే గడియలోనే. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు రారని, ఆ టైంలోనే బుక్ అవుతావు. సో ఇప్పుడు నువ్వు తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఎప్పుడైనా ఉండేవారు ఎక్కువ అవినీతికరమైన, అన్యాయమైన పనులు చేస్తారు. ఎక్కువ ఈ స్లిప్పరీ, ఈ బ్యాచ్ అంతా కూడా ఎక్కువ ఎవరైతే తప్పించుకుందాం, ఈ తప్పు కప్పేసుకుందాం, ఈ తప్పు కనబడకుండా చూద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారు. అయితే మీకు విషయం చెప్పాలి, అది పాపం అని వాళ్ళకి తెలియదు, పాపం అని తెలియదు. బట్ గాడ్స్ కన్సిడరేషన్, గాడ్స్ వ్యూ, దేవుని చట్టంలో నుంచి చూస్తే మాత్రం అది పాపమే. జాగ్రత్త. 4వ విషయం కొద్దాం. మొదటిది మాటలు, 2 వస్తువులు, 3 బాధ్యతలు, 4 డబ్బు. దేవుని భాగంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఇక్కడ మీకు ఒక గొప్ప సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగానండి. ఏంటి? మరి చెప్పేస్తారంటున్నారు. ఇక్కడ కూర్చున్న 100 మందిలో ఎవరికైనా ఇంకొకటి జీతం ఇంత అని మీకు తెలుసా? ఇంక్లూడింగ్ భర్త జీతం భార్యకు కూడా తెలియదు, భార్యకు వచ్చే జీతం భర్తకు కూడా తెలియదు. దేవుడు నీకు ఎలా ఇస్తున్నాడు? సీక్రెట్గా ఇస్తున్నాడా, ఓపెన్గా ఇస్తున్నాడా? సీక్రెట్గా ఇచ్చాడు.
నీకు ఇచ్చేది ఎంతైనా దట్ ఈస్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఇస్ సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్. అంత పర్ఫెక్ట్గా నీకు ఇచ్చేశాడు. మరి నువ్వు దేవునికి ఇవ్వడంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నావా? అంత సీక్రెసీగా ఇస్తున్నావా? రహస్యంగా దేవునివి దేవునికి ఇవ్వకపోతే ఆయన ఏమన్నాడు? దొంగలు అన్నాడు. దేవుని దగ్గర దొంగలుగా ఉండకండి అని చెప్పాడు. సో ఇప్పుడు దేవునివి దేవునికి ఇవ్వకుండా, లేక కైజరువి కైజరుకి కట్టకుండా ఎవరైనా దొంగలుంటే, అంటే అదే ట్యాక్స్ కట్టిన వాళ్ళు, హౌస్ ట్యాక్స్ కట్టరు, వాటర్ ట్యాక్స్ కట్టరు, మనకున్నటువంటి కొన్ని బిల్స్ సరిగ్గా ప్రాపర్గా పే చేయరు, దొంగతనంగా చేస్తారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టరు, ఇలాంటి పద్ధతులన్నీ కూడా ఏంటి? దొంగలే, నమ్మకంగా లేనివారు, డబ్బులో నమ్మకంగా లేని వారు వీళ్ళు. అంతేకాదు ఏదైనా హోటల్లో చిల్లర షాప్లో కూరగాయల దగ్గర ఎక్కడైనా ఒక చిల్లర కొంచెం ఎక్కువ ఇచ్చారనుకోండి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? తెల్లారిగిస్తే మనలాంటి నాడు బోల్డ్ మందిని మోసం చేస్తారా? 10 రూపాయలు 800 వేసే జోబులో చిల్లర దగ్గర నువ్వు చిల్లర దొంగ అయిపోతే రాబోతున్న కాలంలో నువ్వు గాలి దొంగ అయిపోతావు. అంతా ఉండదు లాకర్లో, జాగ్రత్త. ప్రయత్నించు, నువ్వే ప్రదేశంలోనైనా నువ్వు ఎలా ఉన్నావో. మొన్న ఒక అన్నయ్య వాక్యం చెప్తున్నాడు, ఈ దేశంలో ఇంత అవినీతి పెరగడానికి కారణం డబ్బేనా ఇంకేమన్నా? డబ్బే, బ్లాక్ మనీ. ప్రధాన కారణం ఏంటో తెలుసా? పేరెంట్స్ అన్నాడు. పేరెంట్స్, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎలాగా అవినీతి పరులు అవుతారు అని అంటే, ఏం లేదు నాన్న, కొట్టుకెళ్ళరా 2 రూపాయలు ఇస్తాను. ఏమిచ్చారు ఇప్పుడు పిల్లడికి? లంచం. అది తీసుకురా, నీకు ఇది ఇస్తాను. ఏమిచ్చారు? లంచం. ఈ పిల్లడు ఎదుగుతున్నంతసేపు ఏం ఆలోచిస్తాడు? డైరెక్ట్గా తీసుకోవడం ఆలోచిస్తాడు. ఇప్పుడు మమ్మీ దగ్గర నుంచి, డాడీ దగ్గర నుంచి, డాడీ పాకెట్లోంచి, మమ్మీ పర్సులో నుంచి, అవసరమైతే క్రెడిట్ కార్డులోంచి, ఆ తర్వాత బలకం చేపడతాడు. ఏమవుతాడు ఇప్పుడు? నెమ్మదిగా లంచుకోండి కాక. ఎస్, ఇప్పుడు లంచం 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 అని గోల పెట్టేసి అన్నా హజారా కేకలేసాడు, ఇక్కడ ఇంకెవడో ధర్నా చేశాడంటే, ముందు మీ తల్లిదండ్రులుగా మీరు మారి మీ పిల్లలకి లంచాలు ఇవ్వడం మాని వారికి బాధ్యతలు సక్రమంగా, డబ్బు వినియోగం సక్రమంగా వారికి తెలియచేయగలిగితే వాడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఆ వినియోగించే పద్ధతిని మీరు తల్లిదండ్రులుగా నేర్చుకోక, నేర్పక ఇతరుల దగ్గరికి వచ్చి దేశం గురించి కబుర్లు చెప్తామంటే ఎలా అవుతుంది? ఆలోచించుకో, డబ్బు విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? రేపు ఇచ్చేస్తాను ఒక 100 రూపాయలు ఇవ్వరా. ఎప్పుడు ఇచ్చేస్తాను? ఎప్పుడు ఇవ్వాలి? రేపే. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. రేపే అరువు, రేపే. నువ్వు రేపు ఇచ్చేసావా? సరిగ్గా చెప్పిన టైంకి ఎప్పుడైనా పేమెంట్ చేశారా? గడువులో నిర్ణయించబడిన కొంచెంలో నమ్మకంగా లేనడు. ఇక నీకు డబ్బు విషయంలో దేవుడు బాధ్యత అడగడు, నిన్ను తీసుకోడు, నీకెవడు. అయితే నీకు ఆ టైంలో ఎలా ఉంటుంది తెలిసి నీకు ఇచ్చి శోధిస్తాడు ఇక డబ్బులు. ఎందుకంటే నువ్వు ఎలాగో నమ్మకంగా లేకపో అని చెప్పి నీ ముఖాన్ని కుప్పలు కుప్పలు పడేస్తాడు. ఇక నువ్వు పోతావు అంతే నాశనానికి. లేదు తీసుకుని శోధిస్తాడు, ఇక మొత్తం తీసేస్తాడు, ఖాళీ చేసేస్తాడు నీ పర్స్ అంతా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో చూస్తాడు. ఇక అంతే. రెండే పద్ధతులు దేవుని దగ్గర డబ్బు విషయంలో నీ నమ్మకత్వాన్ని నువ్వు సవాలు పరీక్ష చేసుకో, ఎలా ఉన్నావు. ఖర్చు పెట్టే పద్ధతుల్లో కూడా దేవుడు నమ్మకత్వాన్ని అడుగుతాడు. 2 నీ దగ్గర ఉన్నాయి, 3 కొన్నావు, ఏమనాలి నిన్ను? దోబరా అనాలి అంతే. ఎక్స్ట్రా వినియోగించడానికంటే ఎక్కువ నీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేసే కొద్దీ నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు అంతే. సో ఆటోమేటిక్గా నువ్వు నమ్మకత్వం లేవు కాబట్టి నీకు 100 ఇచ్చేస్తాడు. ఇక 100 కొనిపించేస్తాడు నీ చేత. నీకు ఏది చూసినా కొనాలనిపిస్తుంది, నింపాలనిపిస్తుంది. ఓవైపు కిందవన్నీ ఏమైపోతాయి? పురుగులు కొట్టేస్తుంటాయి, చిమ్మెట్లు తినేస్తాయి అన్నాడు కదా, జరుగుతుంది అంతే. ఈలోపు పై వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కింద పోతాయి. గమనించు, ఆర్థికమైన విషయాల్లో నీవు దేవునికి సంబంధించిన విషయాలలో ప్రామిస్ చేసినది ఇన్ టైంలో దేవునికి ఇవ్వాల్సినవి, గవర్నమెంట్కి చెల్లించాల్సినవి, ఎవరి దగ్గర నువ్వు తీసుకునేటప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైనా పర్ఫెక్ట్గా ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించుకో. ఓనర్ సర్వెంట్కి తక్కువ జీతం ఇస్తాడు, తక్కువ జీతం ఇస్తాడు. ఏమంటే పనిచేసేవాళ్ళు మీకు మీ జీతానికి మీరు అర్హులు అనుకుంటున్నారా, ఇంకెక్కువ వస్తుంది అనుకుంటున్నారా మీ జీతానికి? ఈ అమ్మగారి ఇంట్లో చేయడం కన్నా ఈ అమ్మగారి ఇంట్లో చేస్తే నాకు ఇంకెక్కువ వస్తుందని మీకు అనిపిస్తుందా లేదా? ప్రతి ఒక్కరికి కూడా వీడి దగ్గర పనిచేయడం కంటే ఆ కంపెనీకి వెళ్ళిపోతే నాకు ఎక్కువ వస్తుంది అనుకుంటారా లేదా? రైట్. మీరు ఎక్కువ వస్తుంది అనుకునేటప్పుడు ఆ అధికారి లేక ఆ యజమాని మిమ్మల్ని ఎలా పనిచేయాలనుకుంటాడో, దొంగలాగానా నమ్మకంగానా? ఎలాంటి నమ్మకంగా? నీవు ఎంత ఎక్కువ వాల్యూ అయినప్పటికీ, ఎంత ఎక్కువ విలువ గురించి నువ్వు మాట్లాడుకున్నప్పటికీ, నీకు అవతల వారు ఇచ్చేటప్పుడు, నీవు తీసుకునేటప్పుడు విలువ సామర్థ్యాలను మాట్లాడినా? నువ్వు నిన్ను నీ పనితనాన్ని గురించి అవతల వారు ఖచ్చితంగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నువ్వు మంచిగా ఉండాలని, నమ్మకంగా ఉండాలని, ఇంకా ఎక్కువ నిశ్చయంగా ఉండాలని ఎదురు చూస్తారా లేదా?
ఈ రోజు ఈ క్షణానికి ఈ ప్రదేశంలో బతికి ఊపిరుండి ఆత్మ కలిగి వాక్యం వింటున్న నీకు నీ నమ్మకస్తుడైన దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే నువ్వు ఆయనతో ఎంత నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడో చూడు. అన్యాయమా అది? నీకు ఇచ్చిన విషయాలను నమ్మకంగా చూడాలనుకునేటప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నావా? అసలు నీకు ఇవ్వబడిన ఏ స్థితిని గురించి అయినా నువ్వు ఆలోచిస్తే ఎంత అపనమ్మకంగా ఉన్నావు ఒకసారి ఆలోచించు. నమ్మకత్వం చిన్న విషయాల్లో లేకపోతే పెద్ద విషయాలు నీకు ఇక ఆయన ఇవ్వనన్నాడు. ఐదో విషయం చెప్తాను. మొదటిది మాటలు, రెండు వస్తువులు, మూడు బాధ్యతలు, నాలుగు దానం, ఐదు వీధులు. ఇంటి యజమానులకు గృహ నిర్వాహకత్వాన్ని చక్కగా నిర్వహించమని దేవుడు చెప్పాడు. చేస్తున్నారా? ఆల్ హస్బెండ్స్, వైఫ్సా, వైఫ్స్ తర్వాత, ముందు హస్బెండ్సే, హెడ్ ఉంటే హెడ్డే. మీరు మీ కుటుంబ నిర్వహణలో సరి అయిన బాధ్యత తీసుకుంటున్నారా? మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో లేవో మీరు చూస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళు సరైన సమయానికి అన్ని భోజనం చేయగలిగేటట్లు మీరు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా? మీరు కష్టపడుతున్న సొమ్ముని జాగ్రత్తగా మీ ఇంటి వారి వినియోగానికి ఖర్చు పెడుతున్నారా లేదా? మీ ఇంటికి సంబంధించిన బిల్స్ మీరు పే చేయడంలో నమ్మకంగా ఉన్నారా లేదా? మీ ఇంటి బాధ్యతల విషయంలో, పిల్లల ఫీజులు కానివ్వండి, జరిగించాల్సిన కథ కార్యక్రమాల విషయాలలో మీరు రెస్పాన్సిబుల్గా ఉన్నారా లేదా? ఈ ఐదు విషయాల్లో మీరు నమ్మకంగా లేకపోతే మీరు నమ్మకంగా లేనట్టు దేవుడు కూడా మిమ్మల్ని నమ్మలేడు. ఎందుకంటే గృహ నిర్వహణ బాధ్యత నీకు అప్పగించింది ఆ ప్రదేశంలో దేవుని స్థానంలో తనగా నేను నియమించాడు, నువ్వు చేయమన్నాడు. నువ్వు ఆ పని చేయకపోతే ఆబ్వియస్గా ఎవరు చేస్తారు? స్త్రీ చేస్తుంది. పురుషుడు చేయకపోతే స్త్రీ చేస్తుంది. ఇప్పుడు స్త్రీని అడుగుతాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావా? స్త్రీకి ఉన్నటువంటి బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? సామెతలు 31వ అధ్యాయంలో ఉన్నాయి. తన ఇంటి వారి నడతలను బాగా కనబెడుతున్నావా లేదా? నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నీ పిల్లలు ఇంటర్నెట్లో ఏమేమి చూస్తున్నారో తెలుస్తుందా లేదా? ఈ ఫ్రెండ్స్ని ఎవరెవరిని కలుస్తానికి వెళ్తున్నారు చూస్తున్నావా లేదా? చదువుకోవడం చెప్పి వెళ్తున్నారు, వాళ్ళ కాలేజీలో సరిగా ఉంటున్నారా లేదా? ఎవరు స్నేహితులు, మగవారా ఆడవారా, వాళ్ళ అవతలతో వాళ్ళ వారితో ఎంతవరకు తీసుకొస్తున్నారా? గుమ్మం బయట ఉన్నారా, బీచ్ వైపు ఉన్నారా, చెక్ చేస్తున్నావా? తన ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? సరైన టైంకి వాళ్ళకి కావాల్సిన పద్ధతులు ఏంటో, వారి రుచి అభిరుచి ఎరిగి వారికి కావాల్సిన మంచి చెడు ఏర్పాట్లు చేస్తున్నారా? ఇంకా తన యజమాని తనను పొగుడుతాడు. ఊరి గవిని యుద్ధ ప్రజలు సాక్ష్యం చెప్తారు. సో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదో నువ్వు చెక్ చేసుకో, స్కాన్ తీసుకుని. రైట్, నీ ఫెలోషిప్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ద చర్చ్, ద కమ్యూనిటీ, ద ప్రేయర్, సంఘానికి వచ్చావు, చర్చ్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇవ్వబడ్డ పనులు, నువ్వు చేయడానికి ఏర్పాటు చేయబడిన నీ తలాంతులు వినియోగించడంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? చిన్న పని నీకు ఇస్తే ఆ పని నమ్మకంగా చేస్తున్నావా? మెప్పు కోసం చేస్తున్నావా? గుర్తింపు కోసం ఆశిస్తున్నావా? ఘనత కోసం ఆశిస్తున్నావా? లేక ఏదైనా పరిస్థితుల్లో నువ్వు ఏదైనా తప్పు చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్లేస్లో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఇంకొక విషయం ఇక్కడ హెచ్చరిక ఏంటంటే, ప్రార్థన చేయటం నీ డ్యూటీ, నీ ఫాస్టింగ్ నీ డ్యూటీ, నీ చర్చ్ క్రమాన్ని నీ డ్యూటీ. ఇక్కడ నువ్వు సరిగ్గా చేయలేదనుకోండి, నీ ప్రార్థన జీవితం సరిగా లేదు, బైబిల్ చదవడం సరిగా లేదు, ఉపవాసం క్రమం సరిగా లేదు, సంఘానికి హాజరు క్రమంగా లేదు, సంఘంలో బాధ్యతలు తీసుకోవడంలో నువ్వు క్రమంగా లేవు, డెఫినెట్గా నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా లేవు, కాబట్టి రేపటి దినం సంఘాన్ని నడిపించే బాధ్యత కూడా దేవుడు నీకు ఇవ్వలేడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. ఇప్పటికీ పాలపీకల నోట్లో పెట్టుకుని పాలు తాగే వాళ్ళకే తయారయ్యారు. అందువలన మీరు ఎప్పటికీ కూడా ప్రయోజకులుగా మారలేరు. సో మారాలి, నువ్వు నమ్మకంగా ఉండాలి. చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే బాధ్యతలు రేపు దేవుడు నిన్ను పెంచుకుంటూ వస్తాడు, ఆ స్థాయికి ఎదగాలి. రైట్, నెంబర్ 6, వ్యక్తులు. చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఐ ట్రై టు కంక్లూడ్ ఇన్ 5 మినిట్స్. ఓకే, జాగ్రత్తగా స్కాన్ చేసుకుందాం. యాకోబు 4:1, నాలుగు 11 చదువు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు, ఒకసారి మీ పక్కన చెప్పండి, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడద్దు. ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్ టు స్పీక్. ప్రతి ఒక్కరు మాట్లాడడం నేను చూడాలనుకుంటున్నాను. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడద్దు. నేను ఎప్పుడు ఇంకెవరికి విరోధంగా మాట్లాడను. అక్క చెల్లెలు చెప్పుకున్నారా లేదా? గుడ్, ఎందుకంటే మేజర్ ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ఇంట్లో నువ్వు గెలవకపోతే రచ్చలో గెలవు. రైట్, సో గమనించు. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకటికి విరోధంగా ఒకడు
రైట్. ఈరోజు ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడావా? స్కాన్ నెంబర్ వన్. ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడావా? ఒక్కరు చాలు, చిన్నపిల్లడా పెద్దపిల్లడా ముసలమ్మ పరిక ఏది వద్దు, ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడావా? ఆఖరికి నీ పని అమ్మాయి గురించైనా మాట్లాడారా లేదా? నమ్మకంగా లేవు నువ్వు. నెంబర్ టూ, ఈరోజు ఏమైనా వ్యర్థమైన మాటలు మాట్లాడారా? వ్యర్థమైన మాటలు మీకు బాగా అర్థమైపోవడం చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో చెత్తబుట్ట ఉందా? గుర్తు తెచ్చుకోండి ఎక్కడుందో. సరిగ్గా సెంటర్లో డైనింగ్ టేబుల్ మీద. చిచి, ఎక్కడుండదు చెత్తబుట్ట? బయట గుమ్మ మధ్యలో. ఎక్కడ? ఒక మూల ఉంటుందా మధ్యలో ఉంటుందా? వెరీ గుడ్. చెత్తను పోగు చేయుట, చెత్తను వెదజల్లుట, చెత్తను భద్రంగా తీసుకెళ్ళి దానిలో వేయుట, నీకేది బాగా ఇష్టం చెప్పు. మళ్ళీ చెప్పనా? ఓకే. చెత్తను పోగు చేయుట, కలెక్షన్ ఆఫ్ డస్ట్. నెంబర్ టూ, చెత్తను వెదజల్లుట, స్ప్రేయింగ్ ఆఫ్ డస్ట్. నెంబర్ త్రీ, భద్రంగా తీసుకెళ్ళి దాని ప్లేస్లో వేయడం. నీకేది ఇష్టం? ఎంత బుద్ధి సంగముది, ఇప్పుడే చెప్పారు ఏమని, మేము ఇంకొకరికి విరుద్ధంగా ఏమీ చెయ్యను అని. చెత్తను కలెక్ట్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఆడి గురించి ఈడి గురించి ఎంక్వైరీ చేయడం. యూస్లెస్ ఫెలోస్. చెత్త తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చెత్త దేక బంగారం వేరుతారా? అలా బంగారం దేని పని, విలువ ఏంటి వాళ్ళకి తెలుసు? అసలు చెత్త ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది, ఏంటి 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 ఏంటి, చెత్త 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 చెత్త, కలెక్షన్ ఆఫ్ చెత్త. పేరు మీరు పెట్టేసుకోండి మున్సిపాలిటీ. వాళ్ళు చేసే డ్యూటీ సరిగ్గా చేస్తే మనం ఉండగలం. వారం రోజులు బంద్ అయితే అంత చెత్తోళ్ళు అండి వాళ్ళు. ఎవరు వాళ్ళు కాదు, వీళ్ళు మనోళ్ళు. చెత్త ఇసరడం ఏంటి? అది అలాగా, అది ఇది, అడిడు అడి గురించి మీకు తెలీదా? అమ్మో అమ్మో, అడి అడి అలాంటి తెలుసు మీకు? చెత్త వెదజల్లుతున్నాడు. కలెక్షన్ అయి ఒక తప్పు, స్ప్రింగ్ ఇసురుతున్నాడు తీసుకెళ్ళి చెత్త చెత్త చెత్తని. మీరు అంత నవ్వుతూ చెప్తారా? మరి నేను ఇలాగే చెప్తాను. భద్రంగా తీసుకెళ్ళి ఎక్కడేసేయాలి? ఇది నమ్మకత్వమైన పని. ఇతరులకు సంబంధించింది నువ్వు తీసుకునేది చెత్త, ఇతరులతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది చెత్త, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయకపోతే నువ్వు చెత్తోడివి. ఎందుకో తెలుసా? చెత్తను ఏరుకుంటారు. చూడలేదా? తెల్లారేపాటికి ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి తగిలించుకుని ఇలాగ వెళ్తారు వాళ్ళు, చెత్తని కెలుకుతారు, కెలికి ప్లాస్టిక్ అన్నీ ఏరుకుంటారు, మూతలన్నీ ఏరుకుంటారు. ఇక్కడ ఒకటి ఉంటారు ఏరుకునే వాళ్ళు ఎవరు? క్రైస్తవ జీవితం జీవించే నీవు, దేవుని సంగతుల కొరకు బతకాల్సిన నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోయే బ్రతుకు బ్రతకడం కంటే చావడం బెటర్. చచ్చిపోయేరోజు కనీసం దేవుని కొరకు చచ్చిపోయేవన్న పేరు ఇతరులు మాట్లాడుకుంటాడు. వాక్యాన్ని కొరకు పౌరుషం వచ్చింది కానీ బ్రతకాలనుకున్నావా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడు, చెత్త ఏరుకోవడం మాని చెప్పు, లార్డ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ డూయింగ్ దిస్ మిస్టేక్, బికాస్ ఆయన ప్రేమమాయుడు నీ గురించి ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఎలాంటి చెత్త లక్షణాలు నీలో ఉన్నా రా, నా రక్తం ఇచ్చి నిన్ను కొని నిన్ను కడుగుతాను అన్నాడు. ఆయన ప్రేమను ఆస్వాదించు. ఈ చెత్త పద్ధతుల్లో ఉండదు. కమ్ క్లోజ్ టు గాడ్. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ సెషన్ హియర్. ఇఫ్ గాడ్ విల్లింగ్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రార్థన చేద్దాం.